ఢిల్లీలోని బీఆర్ఎస్ ఎంపీలు ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజాల్ ఎమ్మెల్యే అనుచరులు ప్రతిరోజు బెదిరింపు కాల్స్ మెసేజ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంపీ సురేష్ రెడ్డి ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ముందుకు షేజల్ ఫిర్యాదును పట్టించుకుని ఎంపీలు వారు వాహనానికి అడ్డుగా నిలిచి నిరసన తెలపడంతో ఎట్టకేలకు స్పందించారు ఆధారాలిస్తే దీనిపై మాట్లాడతానని ఎంపీ సురేష్ రెడ్డి హామీ ఇచ్చారు వాళ్ళ కార్లకి అడ్డుపడిన కారు కింద పడి వచ్చిన వాళ్ళు మాత్రం రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు మాత్రం కారు దిగరు కారు కింద పడి చచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు కనీసం కారు కూడా దిగరు ప్రాబ్లం ఏంటి అని కూడా వాళ్ళకు వాళ్ళు ఏంటి అంటే తెలుసుకుందామన్న ప్రయత్నం కూడా చేయట్లేదు చూసారు కదా మీరే కనీసం కార్ దిగాడా ఆయన దిగి ప్రాబ్లం ఏంటి అని కూడా అడగకుండా ఆయన మరి అసిస్టెంటో ఎవరో నాకు తెలియదు కానీ ఆయన వచ్చి నాకు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం నాకు చెప్తే ఆయనకు చెప్పినట్టే అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆయనకి చెప్పాం అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే కనీసం పర్లేదు నాకు ఫోన్ చేసి మాట్లాడండి అని అంటున్నారు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏంటండి వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలిసింది ఇష్యూ ఏ ఒక్కరు స్పందించరు ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇస్తారు బాగా ముఖ్యమంత్రి కదా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఆడపిల్లలకి అది చేశారు ఇది చేశారు ఏం చేస్తున్నారు కనిపిస్తుంది కదా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నా కూడా ఎవరు ఎవరు పట్టించుకోరు ప్రెస్ మీట్లు మాత్రం మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని మాత్రం ఇస్తారు పబ్లిక్లో చంపేస్తామంటారు పబ్లిక్లో బెదిరిస్తారు పోలీసులకి చెప్తే ఆ పోలీసులు ఏం చేస్తారు